सचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्। सर्वविघ्नोपशान्ते यैश्चिद्भिरदवक्त्राद्याः पारिषद्याः परस्ततं विघ्नं विघ्नं सततं विश्वक्सेनं तमाश्रये श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं हृदयतरमन्दारं श्रीनिवासमहं भजे। अस्मद्गुरुभ्यो नमः। కలియుగం ప్రారంభమై 5121 సంవత్సరాలైంది. విక్రమార్క శతాబ్దం 2077 మధ్వాచార్యుడు అవతరించింది 904 సంవత్సరాలు. శంకరాచార్యులు అవతరించింది 2092 సంవత్సరాలు. రామానుజాచార్య వారు 1003 సంవత్సరాలు. శారీవాహన శకం 1942, ఇంగ్లీషు 2021. ఈ ప్రకారంగా పరమాత్మ యొక్క నాభి కమలం నుంచి పుట్టిన బ్రహ్మ యొక్క ఆయుష్ ద్విపరార్థకాలం. అందులో ప్రస్తుతం అతని యొక్క ఆయుష్యం 3,11,400,000,000,000 సంవత్సరాలు. బ్రహ్మ యొక్క ఆయుష్యం అందులో సగం అయిపోయినాయి, 50 ఏళ్ళు అయిపోయినాయి బ్రహ్మకు. ఇప్పుడు 51వ సంవత్సరం 17 గడియల 42 విఘడియలు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. ఆయన యొక్క వయస్సు అంటే 21,42,732 సంవత్సరాలు. ఇప్పుడు శ్వేతవరాహ కల్పం, స్వయంభువ 6 మనువులు అయిపోయారు. 7వ మనువు వయోసృత మనువు. అందులో 27 మహాయుగాలు. మహాయుగం అంటే 4 యుగాలు. 27 నాలుగులు ఎంతైతాయి? 108 సంవత్సరాలు. 108 యుగాలు గడిచిపోయాయి. ఇప్పుడు 28వ మహాయుగంలో కలియుగం నడుస్తూ ఉంది. ఇందులో మళ్ళీ 5 యుగాలు ఉంటాయి. సంవత్సరము, పరివత్సరము, ఇదావత్సరము, ఇదువత్సరము, ఇద్వత్సరము అని మొత్తం 5 యుగములు అంటారు. ఇలాంటివి సంవత్సరంలో 12 ఉంటాయి. అంటే 60 సంవత్సరాలు మొత్తం. ఇప్పుడు అందులో 4వ యజ్ఞదేవతాకం 7వ యుగంలో 4వది ఇదువత్సరం. దీనికి అధిపతి ప్రజాపతి. ఈ సంవత్సరం అన్ని దానవుల కంటే ధాన్య దానం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఈ ప్రత్యేకించి ఈ సంవత్సరంలో మనకు 21/6/2020 చూడామణి అనేటువంటి సూర్యగ్రహణం అనేది ఉంది. ఇది మృగశిర ఆర్ద్ర నక్షత్రంలో ఉంటుంది. మిథున రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. 1:38 అయిపోతుంది కాబట్టి నిత్య భోజన శ్రాద్ధాధికములు యథావిధిగా ఆచరించుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం రాజు బుధుడు, మంత్రి చంద్రుడు, అర్ఘాధిపతి చంద్రుడు, సఖ్యాధిపతి గురువు, సైన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురువు, అపరసస్యాధిపతి బుధుడు, మేఘాధిపతి చంద్రుడు. అందువల్ల వర్షాలు బాగా పడతాయి. చంద్రుడు రాజు కాబట్టి సుఖశాంతులు బాగా ఉంటాయి. సంవత్సరాధిపతి కుజుడు కాబట్టి ప్రజలకు రోగబాధలు ఎక్కువ ఉంటాయి, కలహ బాధలు ఉంటాయి.
విదేశాలతో యుద్ధ భయం ఉంటుంది, కానీ మన సైన్యం పటిష్టంగా ఉండి ఇతరుల దౌర్జన్యాలను ఎప్పటికప్పుడు అణిచిపారేస్తుంది. సమర్థమైనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి దేశం సుభిక్షంగా ఉంటుంది. కొంతకాలం మనకు రోగములు కలహములు ఇవి మాత్రం బాధ పెడతాయి. పాడి పంటలు బాగుంటాయి, ఆవులు బాగా వృద్ధి పొందుతాయి, గేదెలు గోవులు బాగా వృద్ధి పొందుతాయి, పాడి పంటలు బాగుంటాయి, బంగారం ధర పెరుగుతుంది, పెట్రోలు డీజిల్ ధర తగ్గుతుంది, స్టాక్ మార్కెట్లు పైకిపోయి కిందికి వస్తాయి, పతనమవుతాయి. మళ్ళీ మే తరువాత స్టాక్ మార్కెట్ అభివృద్ధిలోకి వస్తుంది. ముఖ్యంగా ఆషాఢ శుక్ల పంచమి గురువారం వస్తుంది కాబట్టి దీనివల్ల దేశం సుభిక్షం, పశువులకు ఆహారం బాగా దొరుకుతుంది. ఇది మనకు ప్రధానమైనటువంటి సంవత్సర ఫలితాలు. ఇక అందరూ చూడవలసింది ఈసారి మకర సంక్రాంతి 14/1/21 మధ్యాహ్నం 1:59 వస్తున్నది. అందువల్ల క్షేమం తిథి విజయ కాబట్టి సస్యవృద్ధి వారం గురువారం ఆహార ధాన్యములకు హాని, నక్షత్రం శ్రవణం క్షేమం, యోగం వజ్రం ప్రజాపీడ రోగములు, అల్పవృష్టి కరణం బాలవం సుభిక్షం, హృదుఃఖాలు సమాన కాలంగా ఉంటాయి. మధ్యాహ్నం విప్రనాశనం, ముహూర్తం వల్ల పదవది శుభప్రదం. ఇది మకర సంక్రాంతి ఫలం. దీని తరువాత మనకు ఆదాయ కందాయాలు మీకు చాలాసార్లు చెప్పాను. ఆదాయం అంటే డబ్బులు అనుకోకండి, ఆదాయం అంటే రోగం, వ్యయం అంటే ఆరోగ్యం. రాజపూజ్యము అంటే వాస్తవంగా నష్టం, రాజవమానం ఉంటే లాభం, అది గమనించండి. నక్షత్రాలు చదువుతారు, మీరు నక్షత్రాలు చూసుకోండి. అశ్విని వాళ్లకు ఈ సంవత్సరం బాగుండదు, ఎందుకంటే మధ్యన సున్నా చివర సున్నా, టోటల్ మాత్రం 5, అందువల్ల యుద్ధం చేసి విజయం సాధిస్తారు, గెలుస్తారు. భరణి వారికి ఎక్కడ సున్నా లేదు, టోటల్ కూడా 5, విజయం అవుతుంది. కృత్తిక వారికి 0 లేదు, టోటల్ 7 కాబట్టి బేసి సంఖ్య మంచిదే. రోహిణి వారికి మొదలు 0, మధ్యన 0, చివర 4, కాస్త రోహిణి వారికి ఇబ్బంది ఉంటుంది. మృగశిర వారికి 0 లేవు, ఆర్ద్ర వారికి చివరి 0 అంటే మనోవ్యాధి, పునరసు వారికి మధ్యన 0 కొంచెం ఆరోగ్య ఇబ్బంది పెడుతుంది. పుష్యమి వారికి 0 లేదు, టోటల్ కూడా 7 కాబట్టి బాగుంటుంది. ఆర్త్రేష వారికి 0 లేదు, టోటలు 7 కాబట్టి ఫలితం బాగుంటుంది. మఖవారికి మధ్యన 0 ఆరోగ్యం మనోవ్యధ ఆరోగ్యం బాగుండదు. పుబ్బవారికి మొదలు 0 చివరి 0 స్వల్పఫలం, ఆరోగ్యం బాగుండదు. పుబ్బవారికి మొదలు చివర 0 ఒకటే ఫలితం, ఉత్తర 0 లేదు, 8 ఫలితం సామాన్యంగా ఉంటుంది. హస్తవారికి చివర 1 ఉంటుంది, మొదలు 0 మధ్యన 0 ఫలం స్వల్పం, మనోవ్యాధి ఉంటుంది. చిత్తవారికి 0 లేదు, స్వాతి వారికి లేదు. విశాఖ వారికి మధ్యన చివర 0 ఉంది, ఫలం స్వల్పం, మనోవ్యాధి ఉంటుంది. అనురాధ వారికి 0 లేదు, జ్యేష్ఠ వారికి మొదలు 0, మూలవారికి మధ్యన 0 అంటే మనోవ్యాధి ఉంటుంది. దిగులు మనస్సుకు మూలవారికి పూర్వాషాఢ 1 ఎక్కడ 0 లేదు, టోటల్ 9 కాబట్టి బాగుంటుంది. ఉత్తరాషాఢ చివర 0 కాబట్టి ఫలం స్వల్పం, శ్రవణం మధ్యన 0 కాబట్టి మనోవ్యధ. ధనిష్ట వారికి 0 లేదు, శతభుజం వారికి 0 లేదు, పూర్వాభాద్ర మొదలు 0 మధ్యన 0 చివరికి 2, ఉత్తరాభాద్ర చివర 0 ఫలం స్వల్పం,
రేవతి వారికి 0 లేదు, 11 ఉత్తమ ఫలితం ఉంటుంది. ఇది కందాయం. ఇక ఆదాయం, మేషరాశి వారికి 5 ఆదాయం, 5 వ్యయం. వృషభరాశి వారికి 14 ఆదాయం, 11 వ్యయం. మిథునం వారికి 2 ఆదాయం, 11 వ్యయం. కర్కాటకం వారికి 11 ఆదాయం, 8 వ్యయం. సింహం వారికి 14 ఆదాయం, 2 వ్యయం. కన్య వారికి 2 ఆదాయం, 11 వ్యయం. తులవారికి 14 ఆదాయం, 11 వ్యయం. వృశ్చికం వారికి 5 ఆదాయం, 5 వ్యయం. ధనస్సు వారికి 8 ఆదాయం, 11 వ్యయం. మకరం వారికి 11 ఆదాయం, 5 వ్యయం. కుంభం వారికి 11 ఆదాయం, 5 వ్యయం. మీనం వారికి 8 ఆదాయం, 11 వ్యయం. మేషం వారికి రాజపూజ్యం 3 అవమానం 1. వృషభం వారికి 6 పూజ్యం 1 అవమానం. మిథునం వారికి 2 పూజ్యం 4 అవమానం. కర్కాటకం 5 పూజ్యం 4 అవమానం. సింహం 1 ఆదాయం, 7 వ్యయం. కన్య 4 ఆదాయం, 7 వ్యయం. తుల 7 ఆదాయం, 7 వ్యయం. వృశ్చికం 3 ఆదాయం, 3 వ్యయం. ధనస్సు 6 ఆదాయం, 3 వ్యయం. మకరం వారికి 2 ఆదాయం, 6 వ్యయం. కుంభం వారికి 5 ఆదాయం, 6 వ్యయం. మీనం వారికి 1 ఆదాయం, 2 వ్యయం. ఈ లెక్క ప్రకారం మనకు మేషం, వృషభం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకరం, మీనం ఈ రాశి వారికి సంవత్సరం ఉత్తమ ఫలితాలు ఉంటాయి. సర్వాదాయం 105, సర్వ్యయం 96. ఇక సంవత్సర ఫలితం అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ ఈ నక్షత్రం వారు రాజపూజ్యత, ప్రభుత్వ సన్మానం ఉంటుంది. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం యుద్ధ భయం, కొట్లాడాలి. కృత్తిక, మఘ, అనురాధ, ధనిష్ట, అలంకార ప్రాప్తి. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభీషం, రోగ భయం. మృగశిర, ఉత్తర, మూల, పూర్వారాధ్ర, ఆయుర్వృద్ధి. ఆర్ద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర, అర్ధలాభం. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి, మనస్తాపం. అంటే మనస్సు, నీది ఏ నక్షత్రం? చిత్త కదా, అంటే మనస్తాపం ఉంటుంది కాస్త. ఆదిత్య హృదయం చేసుకుంటే అన్నీ బాగుంటాయి. ఇది ఆదాయ కందాయాలు. ఇక సంగ్రహంగా గోచార ఫలం చూసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారికి గురుడు మార్చి 29వ తేదీ నుండి 10 ఫలితమూర్తి, కాబట్టి సౌభాగ్యం. జూను 29 తేదీ నుండి 9 మరియు నవంబర్ 20 నుండి 10 తామ్రమూర్తి. తదుపరి ఏప్రిల్ 5వ తేదీ నుండి 11 తేదీ వరకు సామాన్య ఫలితం సంచరిస్తూ ఉంటాడు. శని వత్సర 10 తామ్రమూర్తిగా ఉంటాడు. రాహుకేతువులు వత్సరాది నుండి సెప్టెంబర్ 23 వరకు తృతీయ భాగ్యస్థానమందు సువర్ణమూర్తులుగాను, తదుపరి ద్వితీయ అష్టమ స్థానములందు లోహమూర్తులుగాను ఉంటారు. పరిశీలించగా ఈ రాశి వారికి గురుని భాగ్యరాయ సంచార కాలంలో ధనధాన్య లాభాలు, దశమ రాశి సంచార కాలంలో కార్యసిద్ధి, మనకు సంచారకాలం అధికార వృద్ధి, గౌరవం లభిస్తాయి. శని రాజ్యస్థానంలో సంచారకాలం ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది. రాహు తృతీయ రాశి సంచారకాలంలో సౌఖ్యం, ద్వితీయ రాశి సంవత్సరకాలంలో కలహం, కేతువు నవమరాశి సంచారకాలంలో శుభం, అష్టమ రాశి సంచారకాలంలో అనారోగ్యం, స్థాన చలనం, పీడలు కలుగుతుంటాయి. గురువరంచే ఈ రాశి స్త్రీ పురుషులకు వివాహము జరగవలసిన వారికి వివాహం జరుగుతుంది. శుభకార్య సిద్ధి, సకల మర్యాదలు, విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు అందిస్తారు. విద్యా ప్రణాళిక వ్యాపారస్తులకు ఆచరించిన ఆశ లాభం కలుగుతుంది.
ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు పరీక్షల్లో ఘన విజయం సాధిస్తారు, పై అధికారుల మందరూ ఉద్యోగస్తులు పొందుతారు, వ్యవసాయదారులకు ఉన్నత ప్రమాణాలు పాటించి అత్యుత్తమ ఫలితం కలుగుతుంది, పాపరిశ్రమ వాళ్ళు రాజకీయ నాయకులు అఖండ గౌరవ సన్మానాలు పొందుతారు, రెండు పంటలు అనుకూలిస్తాయి, పౌల్ట్రీ పరిశ్రమల వారికి లాభం కలుగుతుంది, న్యాయవాదులు లాభాలు సంపాదిస్తారు, నటులు గాయకులు క్రీడాకారులు అనుకూలమైన కాలం. ఈ రాశి వారికి రాహుకేతువుల దోష నివారణకు దుర్గా స్తోత్రం పారాయణం, విష్ణుసహస్రనామ పారాయణం, సురమణ్య స్తోత్ర పారాయణం ఆచరించుట, శుక్ర మంగళవారాల్లో సురమణ్య అభిషేకం చేయుట మినుములు ఉరువలు దానమిచ్చిన దోష నివారణ అవుతుంది. శని రాజ్యస్థాన సంచారం వల్ల మందవల్లిలో శని శివాభిషేకం చేయించి శనివారం రోజున తిలదానం కూడా శుభావతుల యొక్క పూజ, అశ్విని నక్షత్రం వారు వైద్య పరమగు నూతన ఆవిష్కరణలు చేయుట, అధికార వృద్ధి, 10 మందిలో గుర్తింపు, సంస్థాగత వ్యవహారములలో పట్టు సాధిస్తారు, గురువరము బాగుంటుంది. భర నక్షత్రం వారు ప్రారంభంలో విద్య ఉద్యోగ విషయాల్లో ప్రారంభంలో భంగపడ్డ గతము కంటే మంచి ఫలితం లభిస్తుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1, 9, 2, 3 తేదీలు ఆది బుధ గురువారాలు కలిసి మంచి జరుగుతుంది. మేషరాశి వారికి 9 గురుడు సర్వధన లాభం, 10 శని శత్రుపీడ, 3 రాహువు సౌభాగ్యము, 9 కేతువు శత్రువృద్ధి. మంజు సూక్తమైతముగా సుబ్రహ్మణ్య అభిషేకం హర్వద అభిషేకం చేస్తే అన్ని దోషాలు పోతాయి. ఇది సంగ్రహంగా మేషరాశి వారికి ఫలం. వృషభ రాశి ఎవరున్నారు? వృషభ రాశి బాబాయ్ కదా. ఈ రాశి వారికి గురుడు మార్చి 29 తేదీ నుండి 9 సువర్ణమూర్తి, సర్వసౌఖ్యములు 9 నుండి 8 సువర్ణమూర్తి సౌఖ్యము, మరియు 20 నుండి 9 రజతమూర్తి సౌభాగ్యము, తదుపరి 5 నుండి 10 రజతమూర్తి సౌభాగ్యము సంచరిస్తారు. శని వత్సరం అంతా 9 రజతమూర్తి సౌభాగ్యము, రాహువు కేతువులు వత్సరాది నుండి సెప్టెంబర్ 23 వరకు ద్వితీయ అష్టమ స్థానములందు తామ్రమూర్తులుగాను, తదుపరి జన్మ సప్తమ స్థానములో తామ్రమూర్తులుగాను సంచరిస్తారు. ఈ రాశి వారికి వత్సరం అంతా శుభఫలితం అధికంగా ఉంటుంది, చివరికి అశుభఫలం కొంచెం ఉంటుంది. గురుని భాగ్య సంచార కాలం, అష్టమరాశి సంచార కాలం సంపదలు సర్వశుభములు కలగజేస్తాయి, అనారోగ్యము స్థాన చలనము కలుగుతుంది. శనిశ్చరుని భాగ్యరాశి సంచారం కొంత అసౌఖ్యము కలిగిస్తుంది. రాహువు ధనస్థాన సంచారం కుటుంబ కలహాలు, ధన నష్టం, వాగ్వివాదాలు కలుగుతాయి. ధర్మరాశి సంచారం అనారోగ్యము స్థాన చలనము మానసిక ఆందోళనలు కలుగుతాయి. కేతువు అష్టమరాశి సంచార కాలం దేహ పీడ స్థాన చలనం కలుగుతాయి. సప్తమ రాశి సంచార కాలం కళత్ర పీడలు మానసిక ఆందోళనలు కలుగుతాయి. పరిశీలించగా వృషభ రాశి వారికి సంవత్సరం అంతా పరీక్షాకాలంగా ఉంటుంది, గురుబలం పూర్తిగా ఉండదు, రాహుకేతువులు శనిశ్చరుడు అనుకూలంగా ఉంటారు. ఏ రంగంలోనైనా వారైనా తగిన జాగ్రత్తతో ఉంటే విజయం సాధిస్తారు, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు లభిస్తాయి, ఉపాధ్యాయుల స్థాన చలనం సూచనలు వ్యాపారస్తుల ప్రథమార్థం కంటే ఉత్తరార్థం బాగుంటుంది, సామాన్య వ్యవహారదారులు 2 క్రమంగా మొదలు ఉంటుంది. ఈ రాశి వారు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ వహించాలి, రాజకీయ నాయకులు మౌనంగా ఉండటం మంచిది, గురుని అష్టమరాశి సంచార దోష నివృత్తికి ఈశ్వరాభిషేకం చేయించుట, గురు శని దోష నివారణకు శివాభిషేకం, శనివార నియమాలు వార నియమాలు పాటించుట మంచిది. కృత్తిక రాశి వారు నక్షత్రం వారు కృత్తిక నక్షత్రం వారు గోచార రీత్యా అష్టమ స్థానమందు గురువు సంచరించడం వల్ల నక్షత్ర రీత్యా గురువు శుభవరాన్ని ఇస్తాడు,
ఆరోగ్యం బాగుంటుంది. గౌరీ నక్షత్రం వారికి న్యాయ సంబంధము అడ్డంకులు తొలగిపోతాయి, శారీరక ఆరోగ్యం కుదరబడుతుంది. వృష నక్షత్రం వారు గత 3 సంవత్సరాల కంటే అనుభవించిన దుస్థితి నుండి బయటపడతారు. అందుచే కార్యజయము సానుకూలత మరికొంత ఉంటుంది. ఈ రాశి అదృష్ట సంఖ్య 6, 3, 4, 5 తేదీలు సంఖ్యాబలం మొత్తం మీద వృషభరాశి వారికి గురువు వ్యయములోను 9 శని దేహపీడ ఆరోగ్య ఇబ్బంది కలుగుతుంది. రాహు వల్ల కలహం, కేతు వల్ల శుభవార్త వినడం జరుగుతుంది. ఇది సంగ్రహంగా ఫలం. మిశ్రమ ఎవరున్నారు?